పసిపిల్లలకు జన్మ పాపమన్నదా? నేటి క్రైస్తవ సమాజంలో అనేక బోధలు బైబిల్ను బట్టి కాక బైబిల్కు విరుద్ధంగా జరుగుచున్నవి అన్న సంగతి డిబిటిహెచ్ ముగించుకొని, బీబీటిహెచ్ ఫస్ట్ ఇయర్ కూడా ముగించుకొని సెకండ్ ఇయర్లోకి ప్రవేశించిన మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనికి కారణం బైబిల్ కంటే మనుషులనే ఎక్కువగా నమ్మింది ప్రపంచం. అందుకే బైబిల్ను ఆధారం చేసుకోనకుండా తమ సొంత పుస్తకాలు, తమ సొంత జ్ఞానంపై ఆధారపడి అనేక గ్రంథాలను క్రైస్తవ సమాజంలో అనేకులు విడుదల చేశారు. ఎన్నో వ్యాఖ్యానాలు, ఎన్నో పుస్తకాలు క్రైస్తవ రచయితలు అన్నవారు క్రైస్తవ సమాజంలోనికి పంపించారు. ఎన్నో బోధలు, ఎన్నో సంగతులు వాటిలో వివరించి క్రైస్తవ సమాజంలో విడిచిపెట్టారు. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం బైబిల్కు విరుద్ధంగా ఉన్నాయి అని పరిశోధన చేస్తున్నాం, మనకు తెలిసింది. ఇక క్రైస్తవులు కూడా బైబిల్ చేతిలో ఉన్న సేవకులనే ఎక్కువగా నమ్మడం వలన వీరికి కూడా బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కాకుండానే పోయాయి. ఇలా ఎన్నో విషయాలలో తప్పు చేసిన క్రైస్తవ సమాజం మరి జన్మ పాపం అనే సంగతిలో కూడా తప్పు చేసింది అని చెప్పక తప్పదు. కారణం ఏమిటంటే, అనేకులు ఈరోజు దేవుడు ప్రసాదించిన ఈ జన్మకు పాపాన్ని అంటగడుతున్నారు. పుట్టే ప్రతి పసిబిడ్డ పాపంతో పుడుతున్నారు అని క్రైస్తవులు నమ్ముతున్నారు. క్రైస్తవ బోధకులు సంఘాలలో ఇదే బోధ చేస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, పుట్టిన పసిపిల్లలకు జన్మతః పాపం ఉంటుందా? తల్లి గర్భం నుంచే పాపంతో పుడతారా? జన్మను ప్రసాదించేది దేవుడన్న సంగతి మీకు తెలుసు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నప్పుడు దేవుడు స్వయంగా పిల్లలను పాపంతో పుట్టిస్తాడా? ఇది మనం ఈరోజు తెలుసుకోవలసిన సంగతి, విచారించవలసిన సంగతి. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం దేవుడు ముందుగా ఇవ్వకపోతే ఇప్పటికే ఎన్నో సమస్యల్లో చిక్కుకున్న మనం మరింత సమస్యల్లోనికి వెళ్ళి ఉండేవాళ్ళం. బైబిల్ ఉండగానే, దేవుడిచ్చిన మాటలుండగానే ఇన్ని తప్పుడు బోధలు ప్రవేశించాయంటే బైబిల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన దేవుడు బైబిల్ కేవలం బోధకుల దగ్గర ఉంటే పరిస్థితులు ఎలా తారుమారవుతాయో తెలిసిన దేవుడు మనందరినీ ప్రేమించి మనకు అర్థమయ్యే భాషలో, మనకు అనుకూలమైన ఖరీదులో, మనిషిలో ప్రతి ఒక్కరికి బైబిల్ అందేలా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. మీకు తెలుసు, హైందవ సోదరులకు ఉన్న గ్రంథం అందరి దగ్గర ఉండదు, ముస్లిం సోదరులకు ఉన్న గ్రంథం అందరి దగ్గర ఉండదు. కానీ క్రైస్తవులకు దేవుడు బైబిల్ను అందరికీ ఎందుకు దగ్గర చేశాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. కేవలం బోధించేవారి దగ్గర ఉంటే ఎంత దారుణం జరుగుతుందో దేవుడికి తెలుసు. అలా వారి చేతిలో మనం మోసపోయి పరలోకాన్ని పోగొట్టుకోకూడదనే దేవుడు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం ప్రతి ఒక్కరి చేతుల్లోనికి వెళ్ళేలా చేశాడు. కనుక ఎవరినో నమ్మవలసిన అగత్యం, ఎవరినో నమ్మవలసిన కర్మ ఈరోజు మనకు లేదు. స్వయంగా దేవుని మాటను ఆలోచించగలిగినప్పుడు, స్వయంగా దేవుని మాటను చూసే అవకాశాన్ని దేవుడు కలిగించాడు. అందుకే దేవుడు ప్రసాదించిన ఈ జన్మను పాపమని వాళ్ళు అంటున్నది ఎంతవరకు వాస్తవమో బైబిల్లోనికి వెళ్ళి మనం పరిశోధన చేద్దాం. అలా బైబిల్ను ఆలోచించే ముందు వాళ్ళు దేనిని బట్టి జన్మతః పాపం ఉందని చెబుతున్నారో, వాళ్ళు దేనిని బట్టి
పుట్టిన పసిపిల్లలకు పాపం ఉందని అంటున్నారో ముందుగా వారి మాటలను వారు ఏ వాక్యాలను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారో వాటిని కూడా పరిశోధన చేద్దాం. మనం ఒక సంగతిని విశ్లేషించేటప్పుడు ప్రత్యర్థి మాట్లాడే మాటలను పూర్తిగా వినాలి. సంగతిని వినకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు అనబడతాడు, మీకు తెలుసు. పూర్తిగా ఎదుటివారు ఏం చెబుతున్నారో వినాలి. విని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. బైబిల్లో అలాగూ ఉందా లేదా లేఖనాలను పరిశోధన చేయాలి. రైట్. ఇప్పుడు జన్మ పాపం ఉందని చెబుతున్న వాళ్ళు దేనిని బట్టి జన్మ పాపం ఉందని చెబుతున్నారంటే వీరిలో కూడా తేడాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని చెబుతున్నారు. మనిషి జన్మతః పాపి అనడానికి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కారణాన్ని, అందులో ఒకరే కారణం చెబుతున్నారంటే ఇదిగో ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కయ్యను పుట్టాడు. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కయ్యను పుట్టాడు కనుక ఆదాము అవ్వలు చేసిన తప్పును బట్టి కయ్యను పుట్టాడు గనక అవే లక్షణాలు అవే స్వభావం కయ్యూనుకు వచ్చాయి గనక కయ్యూను హంతకుడయ్యాడు అంటున్నారు. ఒకనాడు దేవుడు ఆదాము అవ్వలకు ఎటువంటి మంచి చెడులు తెలియకుండా, సిగ్గనేది ఎరగకుండా, ఆకలి అనేది లేకుండా వారిని సృష్టించిన సంగతి మీకు తెలుసు. అలాంటి ఏ పాపము ఎరగని స్థితిలో ఉన్న ఆదాము అవ్వలు ఆ తరువాత సాతాను మాట విని వద్దన్న పండు తిని పాపం చేసిన వారిగా మారిపోయారు. తరువాత కయ్యూను జననం జరిగింది. ఒకవేళ ఆదాము అవ్వలు పాపం చేయకముందు కయ్యూను జన్మించి ఉంటే కయ్యూను మంచివాడయ్యేవాడు, కయ్యూను మంచివాడుగా ఉండేవాడు. కానీ వీళ్ళు తప్పు చేయడం వలన, వీళ్ళు పాపం చేయడం వలన పాప స్వభావం అనేది వారికి వచ్చింది. ఆ స్వభావం కలిగిన తల్లిదండ్రులకు పుట్టాడు గనక కయ్యూనుకు కూడా పాపం చేసే స్వభావం వచ్చింది. అంటే పాపం చేసిన తల్లిదండ్రుల నుండి పాప స్వభావం కలిగిన మనుష్యుడే పుడతాడు అని ఒకరు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇక రెండవ వర్గం వారు చెప్పే కారణం ఏమిటంటే స్త్రీ పురుషుల కలయిక పాపం. స్త్రీ పురుషుల కలయిక పాపం ఎందుకంటే ఆదాము అవ్వలకు తప్పు చేయకముందు శరీర వాంఛలు లేవు, పండు తినకముందు శరీర వాంఛలు లేవు, పండు తిన్న తర్వాత వాళ్ళు శరీర వాంఛ కలిగి ఉన్నారు, సిగ్గు ఎరిగి ఉన్నారు, అవయవాల పనితీరు అవయవాల గురించిన అవగాహన సిగ్గు కలిగి బట్టలు కప్పుకున్నారు కనుక ఒకరి యొక్క ఎడల ఒకరికి కోరిక అనేది తప్పు చేసిన తర్వాత కలిగింది గనుక ఇదిగో స్త్రీ పురుషుల కలయిక అనేదే పాపం. మరి పుట్టే ప్రతి బిడ్డ ఇదిగో ఈ పాపములో నుంచే పుడుతున్నాడు గనక, ఈ పాపంలో నుంచే పుడుతున్నాడు గనక పుట్టే ప్రతి బిడ్డకు జన్మ పాపం ఉంటుంది అని మరొక వర్గం వారు వాదిస్తున్నారు. చూశారా? అంటే తల్లిదండ్రుల కలయికే పాపం అన్నట్లుగా మరొక వర్గం వారు మాట్లాడుతున్నారు. ఇక మూడవ వర్గం వారు మరొక వచనాన్ని బైబిల్ నుంచి ఆలోచింపచేస్తూ అది దావీదు మాట్లాడిన మాట. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. ఈ వచనాన్ని చూపిస్తూ దావీదు మహారాజే నేను పాపంలో పుట్టినవాడను అంటున్నాడు గనక తల్లిదండ్రుల కలయిక పాపము. ఇదిగో దావీదు మాట్లాడుతున్నది కూడా అదే. కనుక పుట్టిన ప్రతి మనిషికి జన్మ పాపం ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ వచనాలు ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వీళ్ళు అనుకుంటున్నది ఎంతవరకు వాస్తవం, వీళ్ళు ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాలు బైబిల్ ఎంతవరకు సమర్థించింది అని ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు జన్మ పాపం ఉందనడానికి కొన్ని సందర్భాలను వాళ్ళు ఆధారం చేసుకున్నారు. మరి అలాగైతే బైబిల్లో అనేక సందర్భాలు యేసుక్రీస్తు మాట్లాడినవి కానివ్వండి, మిగిలిన భక్తులు వ్రాసినవి కానివ్వండి,
వీళ్ళు మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. మనిషి అంటే పసిపిల్లలు పుట్టుకతోనే పాపంతో ఉంటారు అని వీళ్ళంటున్న మాటలకు బైబిల్లో కొన్ని సందర్భాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. వాటిని కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ ప్రసంగి మాట్లాడుతూ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. నరులు అంటే ఎవరు? కేవలం ఆదాము అవ్వలు మాత్రమే కాదు, ప్రసంగి కాలానికి ఎన్నో తరాలు, అన్ని తరాలలో ఎన్నో కోట్ల మంది నరులు. శరీరాకారం కలిగిన ప్రతి మనిషిని నరుడు అనొచ్చు. ప్రసంగి ఈ గ్రంథాన్ని వ్రాసే సమయానికే ప్రపంచంలో కోట్ల మంది నరులు పుట్టారు అప్పటికే. ఈ నరులందరినీ దేవుడు ఎలా పుట్టించాడట? పాపముతో ఉన్నవారిగా పుట్టించాడు అంటున్నాడా, యథార్థవంతులుగా పుట్టించను అంటున్నాడా? యథార్థవంతులుగా పుట్టుకలో వాళ్ళు యథార్థవంతులే, కానీ ఎదిగిన తరువాత, ఇదిగో జ్ఞాన అవయవాలు ఎదిగిన తరువాత, చెడును అలవాటు చేసుకోవడం తెలిసిన తర్వాత, చెడును చూడడం, చెడును చేయడం వాళ్లకు వచ్చిన తర్వాత, అంటే జ్ఞానవయవాలు ఎదిగిన తర్వాత, వివిధమైన తంత్రములను వారు కల్పించుకున్నారు అంటున్నాడు. అంటే ఈ మాటలు వాళ్ళు పుట్టుకతో నరులు, యథార్థవంతులు అంటున్నాడు. ఇక యేసుక్రీస్తు మాట్లాడిన మాటలను కూడా చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యేసుక్రీస్తు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియండి, చిన్నపిల్లలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియండి అని, పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు. పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఒకవేళ పసిపిల్లలకు పాపం ఉందని వీళ్ళన్న మాటే నిజమైతే, యేసుక్రీస్తు ఆ పాపమున్న పసిపిల్లలకు పరలోకం వస్తుందని అంటున్నాడా? పరలోకంలో పరిశుద్ధులు ఉంటారా, పాపులు ఉంటారా? పాపులకు పరలోకంలో ప్రవేశం లేనే లేదు, ఎందుకంటే చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు. కీర్తనలో మీరు 5వ అధ్యాయంలో చదివారు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. పాపి అనేవాడు పరలోకం వెళ్ళడం కష్టం. మరి యేసుక్రీస్తు పరలోకం ఎలాంటి వారిది అంటున్నాడు? పసిపిల్లలను చూపించి, చిన్నపిల్లలను చూపించి పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నాడు. ఒకవేళ వీళ్ళు పాపంతో ఉంటే ఎలాంటి వారిదని చెప్పగలడా? ఎలాంటి వారంటే వాళ్ళు పాపంతో ఉన్నారనుకోండి, పరలోకం ఎలాంటి వారిది అని చెప్పగలడా అండి? చెప్పలేడు. వాళ్లకు పాపం లేదు గనుక ఇలా ఉంటేనే, ఇలాగు ఉన్నవారికే పరలోకం అంటున్నాడు. అంటే యేసు మాటలలో పసిపిల్లలలా ఎవరున్నా పరలోకం వస్తుంది అంటున్నాడంటే పసిపిల్లలకు పాపం లేదని సులువుగా అర్థమవుతుంది. ఒకసారి శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారండి. 18వ అధ్యాయం మీరు చూస్తే, 18వ అధ్యాయం అదే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. మొదటి వచనంలో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ కాలమున శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఒక చిన్న బిడ్డను ఆయన ఎత్తుకొని తీసుకొని వచ్చి ఇదిగో వారి మధ్య నిలవబెట్టి ఇలాగూ చెప్పాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నాడు. ఇది మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు.
మనిషి మార్పు పొంది ఎవరిలా మారిపోవాలంటున్నాడు? ఇదిగో ఈ పసిబిడ్డలా మారిపోవాలి. ఒకవేళ పసిపిల్లలకు జన్మ పాపం ఉంటే మీరు ఎలా మారిపోండి అని యేసుక్రీస్తు వాళ్ళని ఎందుకు మాదిరిగా చెబుతాడు? ఇలా ఉంటేనే పరలోక రాజ్య ప్రవేశం, అంటే పసిపిల్లలకు పరలోక రాజ్యం ప్రవేశం ఉంది అంటున్నాడు. వారికి పరలోక రాజ్యం ప్రవేశం ఉందంటే వాళ్లకు పాపం ఎక్కడ ఉంది? పాపం ఉంటే వాళ్ళకు పరలోక రాజ్య ప్రవేశం ఎలా వస్తుంది? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఎక్కడో వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు, బైబిల్ను సరిగా పరిశోధించక ఇదిగో పసిపిల్లలకు జన్మ పాపం ఉందని చెబుతున్నారు. ఎక్కడ పొరపాటు జరిగింది, వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారు? ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు మాటలను బట్టి పసిపిల్లలకు పాపం లేదని తెలిసిపోతుంది. ప్రసంగి మాటలను బట్టి నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు అని తెలిసిపోతుంది. అలాగే 127వ కీర్తన కూడా మీరు చూడగలిగితే 3వ వచనం 4వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం ఆయనిచ్చే సొమ్మది, ఆయన మనకిచ్చే ఆస్తిది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. ఆయన ఏదిచ్చినా మంచిది ఇస్తాడు. మీకు తెలుసు 6 దినాలు సృష్టించేశాడు, చేసి మనుషులకి ఇచ్చేటప్పుడు మంచిదన్నాడా చెడ్డదన్నాడా? తాను చేసిన సృజించిన యావత్తును ఆయన చూసినప్పుడు అది ఎలా ఉందట? మంచిదిగా. అంటే దేవుడు మనిషికి ఇచ్చేది అన్ని మంచివి ఇచ్చాడా చెడ్డవేమైనా ఇచ్చాడా? అన్ని మంచివే, ఏ లోపం లేనివి. అలాంటిది తన స్వరూపమందు కలిగిన మనుష్యులను ప్రసాదించేటప్పుడు, పిల్లల్ని ఇచ్చేటప్పుడు పాపంతో ఉన్న వారిని ఇస్తాడా మంచి వారిని ఇస్తాడా? దేవుని దగ్గర పాపం లేదు గనుక దేవుడిచ్చేవి కూడా పాపంతో నిండినవి కావు. దేవుని దగ్గర పాపం లేదు గనక దేవుడు పాపం చెయ్యడు, పాపాన్ని నిర్మించడు, పాపాన్ని తన స్వహస్తాలతో మరో మనిషికి ఇవ్వడు. ఆయనే ఇస్తున్నాడంటే అందులో పాపం ఉందని మాట్లాడడం మూర్ఖత్వం అవుతుంది. ఇన్ని వచనాలు చూశాక మనిషి పుట్టుకతో పాపి కాడు అని యేసు మాటలలో అర్థమవుతుంది, దావీదు మాటల్లో అర్థమవుతుంది, ప్రసంగి మాటల్లో అర్థమవుతుంది. మరి మిగిలిన వాళ్ళు ఏవో వచనాలను చూపించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే కొన్ని ప్రభావం వలన, కొన్నింటి ప్రభావం వలన. ముందు చెప్పినట్లుగా క్రైస్తవ బోధకులు కూడా అండి ఏ విషయం తెలియాలన్నా బైబిల్ను ఆశ్రయించటం కంటే లోకాన్ని ఎక్కువ చూస్తున్నారు. ఇది నేనన్న మాట కాదండి, సాక్షాత్తు దేవుడే బోధకులపై వేసిన అభాండం, ఆయన మోపిన నింద. ఒకసారి మీరు చూడండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం 2వ మాట, వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. వారు నా ఎడల చూపే భయభక్తులు ఎవరిని బట్టి నేర్చుకున్నారట? క్రైస్తవులు. ఆనాటి ఇస్రాయేలీలైనా ఈనాటి క్రైస్తవులైనా దేవుని ఎడల చూపే భయభక్తులు ఎవరిని ఆధారం చేసుకుని ఉన్నాయో తెలుసా? మానవుల విధులు. బైబిల్ను బట్టి దేవునికి భక్తి చేయటం లేదట ఈరోజు, మానవుల విధులు. ఇది అవునో కాదో మీరే ఆలోచించండి. నిజమేనండి, మనది భారతదేశం. భారతదేశంలో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో జాతులున్నాయి, ఎన్నో వర్గాలున్నాయి. క్రైస్తవులపై మిగిలిన మతాల వారి ప్రభావం ఎక్కువగా ఉందండి. బైబిల్ను చూడడం కంటే వాళ్ళను చూడడం ఎక్కువైపోయింది ఈరోజు. అందులో బైబిల్లో యాత్రలు చేయటం ఎక్కడా లేదండి. బైబిల్లో యాత్రలు చేయటం ఉందా అండి? ఎక్కడా లేదు. శిష్యులంతా కలిసి యెరూషలేము యాత్ర చేయటం, కొరింతి పట్టణస్తులంతా కలిసి సంఘం అంతా కలిసి యెరూషలేము యాత్ర చేసి రావడం, గలతీ పట్టణస్తులంతా కలిసి యెరూషలేము యాత్ర చేయడం, ఇలాంటివి మీరు చూశారా క్రొత్త నిబంధనలో? కానీ ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? యెరూషలేము యాత్ర. దీనికి ప్రభుత్వం వాళ్ళు కన్సెక్షన్, రాయితీలు ప్రకటించడం. మక్కా ముస్లింస్ వెళ్తారు కనుక మక్కా మసీదుకి, మక్కా యాత్రకు వెళ్ళే ముస్లింలకు రాయితీ. మరి క్రైస్తవుల పుణ్యక్షేత్రం ఏది? యెరూషలేము. కనుక యెరూషలేము వెళ్ళే క్రైస్తవులకు ప్రభుత్వం రాయితీ, మత సంబంధమైన రాయితీలు. ఈ యాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్లో ఎక్కడా లేవు, ఎవరు చేసినట్లేదు. అంటే మన వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకున్నారు?
వీళ్ళు చూస్తే శబరిమల వెళుతున్నారు, వాళ్ళు చూస్తే తిరుపతి వెళుతున్నారు, వీళ్ళు చూస్తే విజయవాడ కనకదుర్గ గుడికి వస్తున్నారు. ఇన్ని రకాలుగా భక్తి జరుగుతుంది కదా. క్రైస్తవులు ఇలాంటివి లేవేంటని బాధపడ్డారేమో పాపం. ఎవరో పెట్టారు ఈ పెంట. వీళ్ళు కూడా నాగపట్నం అట, వేళంగిని మాత, ఆవిడెవరో బైబిల్లో లేదు మరి. ఆరోగ్య మాతట, ఆరోగ్య మాత బైబిల్లో ఉందండి. సాగర మాత బైబిల్లో ఉందండి. వేళంగిని మాత బైబిల్లో ఉందండి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మానవుల విధులను బట్టి అక్కడ చూస్తున్నారు, ఇక్కడ అప్లై చేస్తున్నారు, అక్కడ చూస్తున్నారు, ఇక్కడ అప్లై చేస్తున్నారు. క్రైస్తవుల్లో మాలలు ఉన్నాయండి, మాదిగలు కూడా లేవు. క్రైస్తవుల మాలలు ఉన్నాయా? క్రీస్తు మాల, యేసు మాల విన్నారా? ఈ మధ్య వేస్తున్నారు ఆర్సీఎం వాళ్ళు. ఇలాంటి దరిద్రపు చెత్త అంతా ముందు ప్రారంభించేది వీళ్ళే. వీళ్ళది కొత్త ఒక వింత, పాత ఒక రోత టైపు వీళ్ళు. అదిగో వాళ్ళ దగ్గర నల్ల డ్రెస్ చూశారు, వీళ్ళ దగ్గర కాషాయం డ్రెస్ చూశారు, వీళ్ళ దగ్గర పసుపు డ్రెస్ చూశారు, అంతే. వీళ్ళు తెల్ల డ్రెస్ వేశారు. ఇదేం మాల అంటే యేసు మాలట, నలభై దినాల భక్తి. దేవుడు ఎప్పుడన్నాడో చూడండి, వారు నా ఎడల చూపే భయభక్తులు, మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. ఇలా ఇతర మతాల ప్రభావం ఎక్కువ అండి. ఆ హైందవ్యంలో కూడా ఏమంటారు తెలుసండి, జన్మతః మనిషి పాపి అంటారు. జన్మతః మనిషి, వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే, స్త్రీ పురుషుల కలయిక పాపం అంటారు. శరీర తప్పుడుచ్చా ఇది అంటారు. దాని ప్రభావం క్రైస్తవుల మీద ఎక్కువగా ఉండి, ఇదిగోండి తల్లిదండ్రుల కలయికే, భార్యాభర్తల కలయికే పాపం అన్నట్టుగా. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే బైబిల్ని ఆధారం చేసుకోనట కంటే దేన్ని ఎక్కువగా ఆధారం చేసుకున్నారు వీళ్ళు? అన్యుల ఆచారాలు, మిగిలిన వారి సాంప్రదాయాలు, మిగిలిన వారి పద్ధతులు, అందుకే పొరపాటు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గం ఒక్కొక్క కారణాన్ని చెప్పింది జన్మ పాపం ఉందనడానికి. వాళ్ళు అనుకుంటున్నది ఎలా తప్పో బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. ముందుగా మనం మాట్లాడుకున్నది ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత పాప స్వభావం వారికి వచ్చింది, అదే కదండి మొదట వాళ్ళు అనుకున్నది. మొదటి వర్గం వారు చెప్పిన కారణం ఏమిటంటే, ఆదాము అవ్వలు పాపం చెయ్యకముందు కయ్యూను పుట్టుంటే కయ్యూనుకు పాప స్వభావం వచ్చేది కాదు. కానీ ఎప్పుడు పుట్టాడు కయ్యూను? పండు తిన్న తర్వాత, అంటే సాతాను చేత వీళ్ళు మోసపరచబడి పాపంలో పడిన తర్వాత కయ్యూను పుట్టాడు. గనక తల్లిదండ్రుల నుంచి ఎలాగైతే బ్లడ్ రిలేషన్, మరి అనువంశికత ఉంటుందో, అంతే కదండి. ఈ రంజిత్ ఓఫీర్ అనేవాడు ఎలా చెప్తాడో తెలుసండి, తాత నుంచి ముక్కు వచ్చిందట, నాన్న నుండి చెవులు వచ్చాయట, చెవులు నాన్న పోలిక, ఈ బొగ్గలు అమ్మ పోలిక, కాళ్ళు చేతులు నాన్నమ్మ పోలిక. ఒక బిడ్డ పుట్టేటప్పుడు తల్లిదండ్రుల పోలికలు, పితరుల పోలికలు ఎలా తీసుకుంటారో ఆ తల్లిదండ్రుల స్వభావాన్ని కూడా అలాగే తీసుకుంటారు అని చెబుతాడు. ఖచ్చితంగా వస్తుంది అంటున్నాడు. పాపం చేసిన తర్వాత పాప స్వభావం వారిలోకి వచ్చాక కయ్యూను పుట్టాడు గనక, కయ్యూను జన్మ పాపంతో పుట్టాడు, అందుకే వాడు హంతకుడు అయ్యాడు అని అంటున్నాడు. ఏమండి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం కాదండి, తప్పు. ఆదామవ్వలు పాప స్వభావంతో ఉన్నారు, అంతేనా? నువ్వు అనేది ఏంటి? ఆదామవ్వలు పాప స్వభావాన్ని తెచ్చుకున్నారు. అప్పుడు పుట్టిన కయ్యూనుకు పాప స్వభావం వచ్చింది అంటున్నావు. అంటే పాప స్వభావంతో ఉన్న వారిలో నుండి ఖచ్చితంగా పాప స్వభావం కలిగిన వాడు పుడతాడు అంటున్నావు. అలా అయితే కయ్యూను తర్వాత హేబేలు పుట్టాడు, హేబేలుకి ఎందుకు పాప స్వభావం రాలేదు చెప్పు. మీకు అర్థమైందా కౌంటర్? పాపం చేసిన తర్వాత కయ్యూను పుట్టాడు గనక వీడికి హంతకుడయ్యాడు, పాపం చేసే స్వభావం వచ్చింది అని మీరు అంటున్నారు కదా. మరి కయ్యూను తర్వాత హేబేలు పుట్టాడు, హేబేలు ఎందుకు హంతకుడు కాలేదు, మంచివాడు ఎందుకు పుట్టాడు? హేబేలు ఎందుకు మంచివాడు పుట్టాడు? నీ లెక్క ప్రకారం అయితే కయ్యూను లాగానే హేబేలు కూడా ఏమవ్వాలి? ఒక దొంగ అవ్వాలి, మోసగాడు అవ్వాలి, లేదా హంతకుడు అవ్వాలి, లేదా మరొకటైనా అవ్వాలి. మరి హేబేలు ఎందుకు మంచివాడు పుట్టాడు? ఆలోచించండి. ఇలా బైబిల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? కోరహు, మీకు తెలుసు కోరహు. కోరహ ఎవరో చెప్పగలరా? ఇశ్రాయేలీయుల్లో మోషేకు విరుద్ధంగా నాయకత్వాన్ని కోరుకున్నవాడే కోరహు. నువ్వే నా నాయకుడివి, నాకు ఒక 270 మంది ఉన్నారు,
నేను కూడా నాయకత్వం చేస్తానని నిలబడ్డాడు. మంచోడా చెడ్డోడా, భూమి నెరలు విడిచి వాడిని వాడి సమూహాన్ని మింగేసింది. కానీ అతని పిల్లలు మాత్రం బ్రతికారు. కోరహ కుమారులు వాళ్ళు వ్రాసిన కీర్తనలు బైబిల్లో ఉన్నాయి. కోరహ చెడ్డోడా మంచోడా? చెడ్డవాడైన కోరహ కడుపు నుంచి ఎవరు పుట్టారు? మంచివాళ్ళైన కోరహ కుమారులు పుట్టారు. మరి వీళ్ళు ఎలా మంచివాళ్ళు అయ్యారు? తల్లిదండ్రుల స్వభావం ఏదుందో పిల్లలు అలాగే పుడతారు అనడం ఇది అవివేకం అవుతుంది. మరి హేబేలు ఎందుకు పుట్టలేదు అలా? మరి కోరహ కుమారులు ఎందుకు పుట్టలేదు అలా? ఏలీ మంచివాడే, కానీ హోఫ్ని వినేహాసులు? సమూయేలు మంచివాడే, సమూయేలు పిల్లలు? మంచివాడికి మంచివాళ్లే పుడతారు, చెడ్డవాడికి చెడ్డవాళ్లే పుడతారు. ఈ సూత్రం నువ్వు అనుకుంటున్నది అంటే పాపం చేసిన తర్వాత కయ్యను పుట్టాడు గనక ఆ స్వభావం ఇతనిలోనికి వచ్చింది అన్న వాదన శుద్ధ తప్పవుతుంది, శుద్ధ తప్పవుతుంది. పైగా వీళ్ళు ఎవరిని చూపిస్తున్నారు తెలుసా అండి? ఎవరిని చూపిస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తును చూపిస్తున్నారు. ఏమండి, ఒకవేళ తల్లిదండ్రుల స్వభావం పిల్లలకు వస్తుంది అని అంటే మరియలో నుంచి వచ్చాడు యేసుక్రీస్తు. యోసేపు లేడు, ఓకే, యోసేపు యేసుక్రీస్తు పుట్టడంలో యోసేపు ప్రమేయం ఏమీ లేదు. కానీ మరియ రక్తాన్ని పంచుకున్నాడా యేసుక్రీస్తు? పంచుకున్నాడా లేదా? మరి మరియ స్వభావం యేసుక్రీస్తుకు వస్తే యేసుక్రీస్తు కూడా ఏమైపోవాలి జన్మతః? మరి యేసుక్రీస్తు జన్మతః పాపం అంటే ఒప్పుకోరు మళ్ళీ వాళ్ళే. తల్లిదండ్రుల స్వభావం ఖచ్చితంగా పిల్లలకి వస్తుంది అంటే యోసేపు రక్తం లేకపోయినా మరియ రక్తం ఉంది యేసుక్రీస్తుకి. మరి యేసుక్రీస్తు కూడా నువ్వు అనుకున్నట్టుగా జన్మతః పాపి అవ్వాలి కదా? ఆయన ఏ నేరము లేని పవిత్రుడు అని రాయబడింది. కనుక వీళ్ళు అనుకుంటున్నది తప్పు. ఒక విషయం మనం చెప్పాలంటే బైబుల్లో ఉండాలి, అది బైబుల్లో ఉండాలి. ఏమండి, తల్లిదండ్రుల పాపము స్వభావం వలన పిల్లలు కూడా పాపులైపోతారని ఉందండి? తల్లిదండ్రులు పాపంతో పుడితే పిల్లలు కూడా పాపములు అయిపోతారని ఎక్కడైనా ఉందా? ఉందా అండి? లేదు. పైగా ఏముందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 18:20 పాపము చేయువాడే మరణము నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి కూడా మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. ఆదామవల తప్పు చేస్తే ఆ దుష్టత్వం వారికే, ఆ పాపానికి ప్రాయచిత్తం నందవలసింది వాళ్లే. అంతే తప్ప ఆ స్వభావం కయ్యూనికి రాదు, ఆ స్వభావం హేబేలుకు కూడా రాదు. వాళ్ళు పాపం చేస్తే ఆ నేరం వీళ్ళ మీద పడదు, ఎవరు తప్పు చేస్తే వాళ్లే. వీళ్ళు తల్లిదండ్రుల పాపం పిల్లలకు వస్తుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకు వస్తుందంటారా? వస్తుందండి? రాదు. తల్లిదండ్రుల పాపం వస్తుందని వాదించే వీళ్ళు తల్లిదండ్రుల పుణ్యం పిల్లలకు వస్తుందని ఎందుకనరు? రాదు గనక. అందుకే వాళ్ళు పాపం చేశారా వాళ్ళకే, వాళ్ళు నీతిపరులైతే వాళ్ళ నీతి వాళ్ళకే ఉంటుంది తప్ప పిల్లలకి రాదు. వాళ్ళు దుష్టులైతే వాళ్ళ దుష్టత్వం వాళ్ళకే ఉంటుంది తప్ప పిల్లలకి, పిల్లలకి రాదు. 18:1 ఏమంటున్నాడు చూడండి. పైగా అదే యెహెజ్కేలు గ్రంథం 18:1 ఏమంటున్నాడు చూడండి. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచున్నారే, అంటే తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకు వస్తుంది పాపం అని మీరు చెప్పుచున్నారే. ఇశ్రాయేలీల దేశమును గుర్చి మీరెందుకు పలుకుతున్నారు ఈ సామెత? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలలో ఇక మీరు పలకరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తల్లిదండ్రులు తప్పు చేశారా? తల్లిదండ్రులకే. పిల్లలు తప్పు చేశారా? పిల్లలకే. తల్లిదండ్రులు నీతిమంతుల, వాళ్ళకే అనీతి, అది పిల్లలకు రాదు. వాళ్ళు పాపుల, వాళ్ళకే పాపం. అందుకేనండి ఒకసారి ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు కళ్ళ ముందు పడినప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు. యోహాను సువార్త 9:9 యోహాను సువార్త 9:1
యోహాన్ సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుకతో గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడ్డాడు రోడ్డు పైన ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు వీడు పాపం చేశాడా వీని కన్నవారు పాపం చేశారా అని ఆయనను అడుగగా గుడ్డివాడై పుట్టుటకు వీడు పాపం చేశాడు అంటే వీడు ఇలా పుట్టాడంటే ఉట్టుకలో వీడికి పాపం ఉందా లేదా వీని కన్నవారు చేసిన పాపాన్ని బట్టి వీడు గుడ్డివాడుగా పుట్టాడా అని అడిగారు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు పుట్టుకతో వీడికి పాపం లేదు వీళ్ళ కన్నవారు కూడా పాపం చేయలేదు ఆ పాపాన్ని బట్టి వీడు గుడ్డివాడవడం కానీ వీడు పుట్టుకలోనే పాపంతో పుట్టడం కానీ ఇవేవీ లేవు వీడు పాపం చేయలేదు వీని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు అంటే పుట్టుకతో వాడు పాపి కాడు వాడు పుట్టుకతో పాపి కాడు అంటే తల్లిదండ్రుల పాప స్వభావం పిల్లలకు వస్తుందన్న వాళ్ళ వాదన అబద్ధమే బైబిల్లో దానికి ఆధారం లేదు బైబిల్లో లేనిది మనం నమ్మొచ్చా నమ్మకూడదు వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఒక అతను నా దగ్గరకు వచ్చి అంటున్నాడండి ఏమండి మీరు ఇలా చెబుతున్నారు జన్మ పాపం లేదని రేడియోలో పెద్ద ప్రసంగికుడండి మరి ఆయన చెప్పాడండి జన్మ పాపం ఉందని పైగా జన్మ పాపం లేదని ఎవరైనా చెబితే వాళ్ళని నమ్మకండి అని కూడా చెప్పాడండి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నమాట టీవీలో మాట్లాడితే గొప్ప రేడియోలో మాట్లాడితే గొప్ప ఇలాంటి పందిరి కింద మాట్లాడితే దెబ్బ అంతేనా మరి అలాగైతే యేసుక్రీస్తు రేడియోలో మాట్లాడాడా టీవీలో మాట్లాడాడా కొండ మీద మాట్లాడాడు ఇలాంటి వాళ్ళైతే ఆయన మాటలు అసలు లెక్క చేసేవాళ్ళు కాదేమో అంటే మనకి ఎప్పుడు ఎలా ఉండాలి మాట్లాడేవాడు ఎంత గొప్పగా ఉన్నాడు సూట్ వేసుకున్నాడా కారులో వచ్చాడా ఫ్లైట్ దిగాడా మరి మనం సూట్ లేదు మనకి సరిగ్గా షూ కూడా ఉండదు మంచి బట్టలు ఉండవు అంటే వేసుకున్న వేషాన్ని బట్టి వాక్యానికి విలువిస్తారన్నమాట ఇలాంటి వాళ్ళు కూడా ఎవరు చెప్పారనేది ప్రాముఖ్యం కాదు బైబిల్లో ఉందా లేదా ఇది అవసరం ఇకపోతే తల్లిదండ్రుల కలయిక పాపం అంటున్నారు ఎవరు చెప్పారండి తల్లిదండ్రుల కలయిక పాపం అని వీళ్ళ వాదన ఏంటంటే పండు తిన్న తర్వాత కదండి వాళ్ళకి బట్టలు లేవని తెలిసాయి అవును పండు తిన్న తర్వాత బట్టలు లేవని తెలిసాయి అంత మాత్రం చేత కలయిక పాపమా మీరు బాగా ఆలోచించండి అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే పండు తిన్న తర్వాత అవయవాల గురించిన అవగాహన పండు తిన్న తర్వాత శరీరంలో కోరిక పండు తిన్న తర్వాత కాదండి ఒక్కసారి బైబిల్ని సరిగా పరిశోధన చేయండి మొదటి పేజీయే సరిగా చదవలేదన్నమాట వీళ్ళు బైబిల్లో మొదటి పేజీనే సరిగా చదవలేదన్నమాట ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించిన ఎప్పుడు ఎప్పుడు పాపం చేయకముందా చేసిన తర్వాత చెయ్యకముందు వారిని సృజించిన దినమున దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు ఏమని ఆశీర్వదిస్తున్నాడు చెప్పండి మీరు ఫలించండి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఒకవేళ స్త్రీ పురుషుల కలయిక పాపం అయితే దేవుడు స్త్రీని ఎందుకు పుట్టించాలి పురుషుడిని ఎందుకు పుట్టించాలి మీరు ఆలోచించండి విఘ్నత ఉంది మీకు రెండు వేరువేరు ఆకారాలను ఎందుకు సిద్ధం చేయాలి వారిరవరిని ఎందుకు కనపాలి పైగా వాళ్ళని ఏమంటున్నాడు మీరు ఫలించండి అది దేవుని ఆశీర్వాదం అంటున్నాడండి ఒకవేళ స్త్రీ పురుషుల కలయిక పాపం అయితే దేవుడు స్త్రీ పురుషుల్ని పుట్టించడం ఉంటే ఇద్దరు పురుషులు ఉండాలి లేదా ఇద్దరు స్త్రీలు ఉండాలి పుట్టించిన వాడే స్త్రీ పురుషుణ్ణి పుట్టించి ఫలించమని అంటుంటే ఇది పాపం అనడానికి కనీస జ్ఞానం కూడా నీకు లేదన్నమాట కనీస జ్ఞానం లేనివాడు ఈ మాట అంటున్నాడు తల్లిదండ్రుల కలయిక పాపం కాదండి దేవుని ఆశీర్వాదం అది దేవుని ఆశీర్వాదం పైగా హెబ్రీ పత్రిక 13:4 ఏమంటున్నాడు చూడండి వివాహము అన్ని విషయములలో ఘనమైనది తర్వాత పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి
వివాహం చేసి పానుపు నిష్కల్మషంగా ఉంచండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు కలవద్దనా చెప్పండి, వీళ్ళిద్దరు కలవకూడదనా? కాదండి, కలయిక పాపం కాదు, పానుపు నిష్కల్మషమైనది అంటున్నాడు, పవిత్రమైనది. కారణం ఏంటో తెలుసా? అనేక మంది తనకు కుమారులు కావాలని దేవుడు కోరుకున్న సంకల్పాన్ని నెరవేర్చే ఒక ఘనమైన కార్యక్రమమే పెళ్ళి, వివాహం, స్త్రీ పురుషుల కలయిక. ఆ కలయికలో దేవుడు కోరుకున్న పిల్లలు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, పెళ్ళి పాపం కాదు, స్త్రీ పురుషుల కలయిక పాపం కాదు. ఆ కలయికలో పుట్టినంత మాత్రాన పుట్టినవాడు పాపి కాడు. ఇకపోతే మనకు అర్థం కాని మరొక సందర్భమే చాలామంది చూపిస్తున్నదే దావీదు మాటలాడిన మాటలు. అదే 51వ కీర్తన. ఇది ఎందుకు మాట్లాడాడో మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఏ వచనము మరో వచనానికి వ్యతిరేకంగా ఉండదండి. బైబిల్లో ఏ వచనము మరో వచనానికి వ్యతిరేకంగా ఉండదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటే అది మన అవగాహన లోపం తప్పించి బైబిల్లో ఎప్పుడు తప్పులుండవు. మిగిలిన అన్ని చోట్ల నరులు యథార్థవంతులు, ఇదిగో పసిపిల్లలు పరలోకానికి వారసులని చెబుతూ, ఇలాంటి వారిదే పరలోకం అని చెబుతూ, మీరు కూడా మార్పు పొంది బిడ్డల వలె ఉండండి అని చెబుతూ, మరొక చోట పసిపిల్లలకు పాపముందని దేవుడు రాయించడండి. మరి దావీదు ఇలా ఎందుకన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచనం నుండి, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అన్నాడు. నేను పాపములో పుట్టాను అన్నాడు. పాపములో పుట్టాను అనగానే చాలామంది దీనికి ఇచ్చే వివరణ ఏమిటంటే, నా తల్లిదండ్రుల కలయికే పాపం, ఆ కలయికలోనే నేను పుట్టాను గనక నేను పాపంలో పుట్టాను అని దావీదు అంటున్నాడు అని అంటున్నారు. ఏమండి, దావీదు అదే అంటున్నాడా? దావీదు అంటున్న మాటకు అర్థం అదేనా? దావీదు అదే భావంతో మాట్లాడుతున్నాడా? మనం అనుకుంటున్న భావంతోనే దావీదు కూడా మాట్లాడుతున్నాడా? బాగా ఆలోచించాలి. ఒకవేళ దావీదు అదే భావంతో మాట్లాడితే ఇలా మాట్లాడి ఉండకూడదండి. ఎలా మాట్లాడి ఉండాలో తెలుసా? నేను పాపములో పుట్టినవాడను కాదు అనవలసింది. మరి ఏమనాలి? నేను పాపముతో పుట్టినవాడను. జన్మతో పాపం ఉందని మీరంటే దావీదు ఎలా మాట్లాడి ఉండాలి? నేను పాపముతో పుట్టాను అనాలి. పాపముతో అంటున్నాడా, పాపములో అంటున్నాడా? పాపములో. తర్వాత పాపముతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్నాడా? ఒకవేళ కలయిక పాపమైతే, అది పాపమని చెప్పడమే దావీదు ఉద్దేశం అయితే ఏమనాలి? పాపముతో నా తల్లి నన్ను గర్భము, నా తల్లిదండ్రులు పాపము చేసి ఆ పాపంతో నన్ను గర్భాన ధరించారు, నేను గర్భంలో పడ్డాను అనాలి. కానీ పాపముతో అంటున్నాడా, పాపములో అంటున్నాడా? వ్యాకరణంలో ఛందస్సులోనండి ఈ లోతో ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. తో చేతంచేన్ తోడంతో, ఏ విభక్తిది? తృతీయ, తృతీయ విభక్తి. లో అంటే అందున్నన్, లో లోపలన్, పంచమీనా? పంచమి ప్రథమ అంటే డుమువులు, పంచమీ విభక్తి. చూసారా విభక్తులు ఎంత తేడా వచ్చాయి? తృతీయ విభక్తి వేరు, పంచమీ విభక్తి వేరు. ఎంత తేడా ఉందో తెలుసా? ఈ రెండు ఒకటే అనుకోకండి. లో అన్నదానికి తో అన్నదానికి చాలా తేడా ఉంది. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసండి? నేను యుద్ధంలో పుట్టాను అంటే దాని అర్థం ఏంటండి? నేను యుద్ధంలో పుట్టాను, పాకిస్తాన్ యుద్ధంలో పుట్టాను అంటే దాని అర్థం ఏంటండి? యుద్ధం జరుగుతున్న సమయంలో పుట్టాను అంతేనా? యుద్ధంతో పుట్టాను, బాంబే కానీ పుట్టేశానని, బాంబుతో పుట్టానని కాదు కదండి. బాంబు దాడుల్లో పుట్టానంటే దాని అర్థం ఏంటి? మన పూర్వకాలం, మనకంటే ముందున్న వాళ్ళు, మన తాతలు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అడిగి చూడండి మీరు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు సరిగా రాసుకోరు. ఏం చెప్తారు? పలానా ధవళేశ్వరం బ్రిడ్జ్ కడుతున్నప్పుడు పుట్టాను అంటాడు, బ్రిడ్జ్ పనుల్లో పుట్టాను అంటాడు. కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్రిడ్జ్ కడుతున్నప్పుడు నేను పుట్టాను అంటాడు. అంటే తెలియదు అతనికి, డేట్ తెలియదు, కానీ ఏమంటాడు? బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, పనుల్లో పుట్టాను అంటాడు.
ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్ళని అడగండి, మంచి చలికాలంలో పుట్టానంటాడు. అంటే చలితో పుట్టాడనే, పాకిస్తాన్ బాంబు దాడుల్లో పుట్టానంటాడు. అంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి. అంటే లో అన్నదానికి తో అన్నదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు దావీది ఇలా ఎందుకంటున్నాడు, ఎందుకంటున్నాడు ఈ మాట అనడానికి గల కారణం ఏంటి? సందర్భానుసారంగా ఆలోచించవలసి ఉందండి. అసలు ఈ కీర్తన రాస్తున్నది ఎందుకంటే మొదటి వచనం నుండి 51 మొదటి వచనం నుంచి చూడాలి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎందుకో దావీదు అపరాధ భావంతో మాట్లాడుతున్నట్టు, తప్పు చేసి మాట్లాడుతున్నట్టు మీకు అనిపించటం లేదా? తప్పు చేసినప్పుడేనండి, ఉరియా భార్య విషయంలో తప్పు చేసినప్పుడు, ఉరియాను చంపించినప్పుడు పశ్చాత్తాప పడుతూ వ్రాసిన చేసిన ప్రార్థన కీర్తన ఇది. ఆ చిన్న అక్షరాల్లో వ్రాయబడి ఉన్నది అదే. ఉరియా భార్య బెత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు, ఉరియా భార్య విషయంలో తప్పు చేసినప్పుడు, అంటే తాను తప్పు చేసిన తర్వాత నాతాను ప్రవక్త తన్ను హెచ్చరించినప్పుడు తన తప్పు తెలుసుకొని బాధపడుతూ వ్రాసినదే ఇదన్నమాట. అలా వ్రాస్తూ నేను ఇలా అయిపోవడానికి కారణం ఏమిటంటే, నేను ఇలా మారిపోవడానికి కారణం ఏమిటంటే, నేను పుట్టడమే పాపంలో పుట్టాను అన్నాడు. పాపంలో పుట్టాను అంటే నా తల్లిదండ్రుల పాపంతో పుట్టానని కాదు, నా తల్లిదండ్రుల కలయిక పాపమని కాదు. దావీదు పుట్టే కాలానికి పాపం అనేది ఈ లోకములో ఉంది. రోమపత్రిక 12:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించెను. ఎవరా మనుష్యుడు? ఆదాము. ఒకప్పుడు లోకంలో ఏమి లేదు, పాపం లేదు. ఆదాము ద్వారా ఏమైంది ఆ పాపం? లోకములోనికి ప్రవేశించింది. ఆ తర్వాత 13 ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినదనుక ధర్మశాస్త్రం వచ్చేటప్పటికే, ధర్మశాస్త్రం వచ్చేసరికి పాపం ఎక్కడుందట? పాపం లోకంలో ఉంది. అంటే ఆదాము తప్పు చేసి పాపాన్ని లోకంలో ప్రవేశపెట్టాడు. పాపం లోకంలో ఇప్పటికీ ఉందా పోయిందా? ఉందా పోయిందా? దావీదు కాలానికి పాపం లోకంలో ఉందా పోయిందా? పాపమున్న లోకములో ఆయన ఉన్నాడు గనక ఆ పాపాన్ని చేయవలసి వచ్చింది. ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలా చేశాను, ఈ పాపం ఉన్న లోకంలో నేను పుట్టేశాను, ఈ పాపం ఉన్న లోకంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపం ఉన్న లోకంలో ఉండడం వలన నేను పాపం చేయవలసి వచ్చింది అని బాధపడుతూ దావీదిస్తున్న వివరణ. అంటే నేను పాపంలో పుట్టిన వాడను అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పాపము లోకంలో ఉంది, పాపము లోకంలో ఉన్న సమయంలో నేను పుట్టాను, పాపము లోకంలో ఉన్న సమయంలో పుట్టాను, పాప లోకంలో నేను పుట్టాను. అంటే దావీదు ఉద్దేశం తల్లిదండ్రుల కలయిక పాపమని కాదు, ఆ పాపంతో పుట్టానని కాదు, పాపము లోకములో ఉన్న సమయంలో నేను పుట్టాను, పాపము లోకంలో ఉన్న సమయంలో. అంటే దావీదు మాట్లాడిన మాటను కూడా వీళ్ళు ఏం చేసుకున్నారన్నమాట, అపార్థం చేసుకున్నారు. మీకు తెలుసు కదండి పేతురు గారు ఏమన్నారు, విద్యావిహీనులు అస్థిరులైన వారు లేఖనాలను ఏం చేస్తారు, అపార్థం చేస్తారు. ఒకసారి గతాన్ని ఆలోచించండి, మనకు బోధ చేసిన వాళ్ళంతా సరైన విద్య లేని వాళ్ళే, పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళు వచ్చి బైబిల్ పట్టుకొని చెబుతున్నారండి, ఇప్పటికీ లేదు. ఏ ఉద్యోగం రాదనుకుంటే బైబిల్ పట్టుకుంటున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇలాగైనా బ్రతుకుదామని బైబుల్ అందరికీ అర్థమవుతుందని చెప్పాడా? విద్యావిహీనులైన వారు, చదువు లేని వాళ్ళు లేఖనాలను ఏం చేస్తారు? కనీసం విభక్తులకు తేడా తెలియని వాడు, లోకి తోకి తేడా తెలీదు, తెలియని వాడు ఏం చేస్తాడు? ఇదిగో ఇలాగే అపార్థం చేస్తాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆదామవ్వలు తప్పు చేసిన తర్వాత పుట్టిన కయ్యను పాప వారి స్వభావాన్ని ధరించుకున్నాడు అనుకున్న వీళ్ళ భావం తప్పు. ఎందుకంటే అదే తల్లిదండ్రులకు హేబెలు కూడా పుట్టాడు గనక, తల్లిదండ్రుల కలయిక పాపం అనుకుంటే అది కూడా తప్పు. ఎందుకంటే
ఎంతో మంది నీతిమంతులు అందులో నుంచి పుట్టారు గనక దేవుడు వారి కలయికను వారి పెళ్లిని గణము అన్నాడు వారి కలయికను ఆశీర్వదించాడు ఆయనే ఫలించమన్నాడు ఆయనే ఫలించమన్నాడు ఇక దావీదు అన్న మాటకు అర్థం ఏంటో మీరు చూశారు దీనిని బట్టి జన్మ పాపం అనేది పుట్టుకతో పసిపిల్లలకు పాపం అనేది లేదు ఏమండి ఒక ఆయన పసిపిల్లని ఎత్తుకొని తల్లి ఏమండి పిల్లల్ని ఎంత ప్రేమిస్తామండి మనం పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం ఒక పసిబిడ్డను ఎత్తుకొని చర్చిలోకి ప్రవేశించగానే ఈ బిడ్డలో పాపం ఉంది ఈ బిడ్డ పాపి అన్నాడట ఆవిడ అక్కడి నుంచి వెనక్కి తిరిగింది మెట్ల దగ్గర నుంచే ఏమండి మీ పసిపిల్లలను చూసి పాపి అంటే మీరు తట్టుకోగలరా ఒక్కసారి వాళ్ళ ముఖాన్ని చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత అమాయకంగా ఎంత అందంగా ఎంత ముద్దుగా వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందండి దైవాలుగా కనిపిస్తారు పసిపిల్లలు దైవాలుగా అసలు అంతటి ముఖవర్చస్సు అంతటి అమాయకత్వం అది చూశాక ఎలా అనిపించగలదండి అప్పుడు ఒక పాస్టర్ గారిని వాళ్ళ పాపను ఎత్తుకొని ఉన్నాడు మీ పాప ముఖాన్ని చూసి చెప్పండి ఆ పాప పాప అంటారా అడిగి చూడండి మీరు కూడా నోటి మాట లేదండి పాస్టర్ గారికి మీ పాపే కదా ఒక్కసారి మళ్ళా చూడండి మీ పాప ముఖంలోకి చూడండి ఈ పాప పాపే అంటారా మాట లేదండి ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి చాలామంది అపార్థం చేసుకున్నారు ఈ విషయంలో పసిపిల్లలు ఏ నేరము లేని పవిత్రులండి ఇన్ని చెప్పిన తర్వాత ఒక్క రెఫరెన్స్ మనకు కౌంటర్గా వేసేస్తారు అదేంటో తెలుసా అండి యోబు గ్రంథం దానికి కూడా మనం సమాధానం చెప్పాలి యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం నుండి పాప సహితునిలో నుండి అంటే పాపము కలిగిన వానిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగుడ ఎవడును పుట్టనేరడనే యోబు అన్నాడు కదండి మనుషులందరూ పాపం చేశారు కదా పాపం చేసిన మనుషుల్లో నుండి పాపము లేనివాడు పుట్టలేడు అని యోబు అంటున్నాడు కదా మరి జన్మ పాపం లేదని మీరెందుకు చెబుతున్నారు అని అంటారు ఈ మాట చూస్తుంటే మనకు కూడా ఏమనిపిస్తుందండి ఏమనిపిస్తుంది పాప సహితులైన మనుషులందరూ పాపం చేశారు నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అందరిని పాపం చేసి అందరూ ఏకంగా పనికి మాలిన వారయ్యారు అని అన్నారు మరి అలాంటప్పుడు యోబు ఏమంటున్నాడు పాప సహితునిలో నుండి పాపము లేని వాడు పుట్టాడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడు పుట్ట నేరడు అన్నాడు కదండి అన్నది ఏమండి ఈ మాట దేవుడు అన్నాడా యోబు అన్నాడా బాగా ఆలోచించాలి బైబిల్లో ఇస్కరియోతు యూదా మాటలు ఉన్నాయి యేసుక్రీస్తు మాటలు ఉన్నాయి బైబిల్లో ఉన్నవన్నీ దేవుడు మాటలు అనుకోకండి బేదలు ఉన్నారు కదా బేదలకి ఇవ్వచ్చు కదా సొమ్ము ఇంత అత్తరు ఎందుకు పాడు చేసావంటున్నాడు మరియతో అతను బేదలకు ఇవ్వడానికి ఆ మాట అన్నాడా తన సంచిలో వేసుకోవడానికి అన్నాడా బైబిల్లో మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ దేవుడు మాటలే అనుకోకండి యోబు మాట్లాడాడు గనక ఇది దేవుడి మాట అని మీరు అనుకోవద్దు ఒకవేళ యోబు మాట నిజమైతే మరియమ్మకు పాపం ఉందా లేదా మరియమ్మ పాప స్వభావం కలిగిన మనిషే కాదా మరి ఆమెలో నుండి ఎవరు పుట్టారు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగ ఎవడును పుట్టనేరాడు అన్నాడు మరి మరియమ్మలో నుంచి యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అంటే యోబు మాట మనకు తప్పుగా కనిపిస్తుంది యోబు కూడా తప్పు మాట్లాడతాడంటే ఎందుకు మాట్లాడటం ఎందుకు మాట్లాడకూడదు యోబే స్వయంగా ఒప్పుకుంటున్నాడు చూడండి యోబే స్వయంగా నేను తప్పు మాట్లాడాడు తప్పు మాట్లాడాను అని ఒప్పుకుంటున్నాడు చూడండి 42వ అధ్యాయము యోబు గ్రంథం 3వ వచనం 2వ మాట యోబు గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం 2వ మాట అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడాను యోబు ఒప్పుకుంటున్నాడు అంటే యోబు మాట్లాడిన మాటల్లో కొన్ని రైట్ ఉన్నా కొన్ని ఏమున్నాయట ఆయన బుద్ధికి మించినవి మాట్లాడేశాడు ఆయన ఎరుగనివి మాట్లాడేశాడు ఆయన వివేచనకు అందనివి కూడా మాట్లాడాడు
పసిపిల్లలకు ఏ నేరము ఏ పాపము లేదని ఎన్నిసార్లు దేవుడు రాయిస్తే యోబేమన్నాడు పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగూ ఎవడునూ పుట్టనేరడు అన్నాడు. ఈ మాటను మీరు తీసుకోకండి, ఎందుకంటే ఈ మాట యోబు సరైన ఆలోచనతో మాట్లాడిన మాట కాదు. ఇది తానేమియూ ఎరుగక వివేచన లేనివాడై తన బుద్ధికి మించిన మాటలు మాట్లాడిన మాటలలో ఈ మాట ఒకటి, ఈ మాట కూడా ఒకటే. ఒకవేళ అదే యోబు మాట నిజమైతే యోబు మరొక మాట అన్నాడు, నరులు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుదురా అన్నాడు. బ్రతకరా, బ్రతుకుతారా బ్రతకరా, కానీ యోబు ఏమంటున్నాడు, బ్రతుకుదురా అన్నాడు. వారు పండుకొనిక తిరిగి లేవరన్నాడు. అంటే ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? శరీరంలో ఆరోగ్యం పోయేసరికి, దేవుడు ఇలాంటి పరిస్థితికి తెచ్చేసరికి తన ఆలోచన కోల్పోయాడండి. అలాగని దేవుణ్ణి దూషించలేదు, తనకు తన బుద్ధికి మించిన ఎన్నో మాటలు మాట్లాడేశాడు. మరణించిన తర్వాత నరులు బ్రతుకుతారు, కానీ అతను ఎలాంటి ఆలోచనతో మాట్లాడాడు చూడండి. చనిపోయిన తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా, వారికి మంటలో పండుకొని లేవరు అన్నాడు. అలాంటి మాట ఇది కూడా, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగే ఎవడును. ఇవి నిజం కాదండి, యోబు వివేచన లేకుండా మాట్లాడిన మాటలు. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, బైబుల్ అంతా పరిశోధించిన తర్వాత పసిపిల్లలకు జన్మ పాపము లేదు. అయినా జన్మ పాపం ఉందని చెప్పటంలో వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి? జన్మ పాపం ఉంది, జన్మ పాపం ఉంది, జన్మ పాపం ఉందని చెప్పారనుకోండి, అప్పుడు వాడేం ఆలోచిస్తాడు, వస్తు నన్ను పుట్టించిన వాడే పాపంతో పుట్టించాడు, ఇప్పుడు కొత్తగా నేను చేస్తే వచ్చే తప్పే ఉంది అంతేనా? పుట్టించింది దేవుడు, నీకు జన్మ పాపం ఉంది, జన్మ పాపం ఉందంటే ఏం ఆలోచిస్తారు వాళ్ళు, నన్ను పుట్టించినోడే పాపంతో పుట్టించాడు, ఇప్పుడు నువ్వు కొత్తగా పాపం చేయొద్దంటావేంటి నన్ను అని ఇంకా పాపం చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నిన్ను పుట్టించిన వాడు పవిత్రుడుగా పుట్టిస్తే నువ్వెందుకు పాపి అవుతున్నావు నిలదీయండి ఆలోచిస్తాడు. కనుక లేని జన్మ పాపాన్ని ఆపాదించి దేవుడిలోనికి రాకుండా ఒక రకంగా మనమే ఏం చేస్తున్నావో తెలుసా, వాళ్ళని అడ్డుకట్ట వేస్తున్నాం, అడ్డుకుంటున్నాం. కనుక ఒక తప్పు ఒక సత్యం అసత్యంగా మారితే జరిగే ఘోరం ఇంత అంత కాదండి. ఒక సత్యం అసత్యానికి మారితే పరలోకానికి వెళ్ళవలసిన ఒక ఆత్మ పాతాళానికి వెళుతుంది, అతి ఘోరమైన పాపం జరుగుతుంది. కనుక సత్యం నేర్చుకోండి. ప్రపంచంలో ఉన్న ఇలాంటి తప్పులన్నింటినీ భవిష్యత్తులో మీరే సరిచేయాలి, మీరే సరిచేయాలి. అలాగని వెళ్ళి బోధకుల మీద పడడం కాదు, అది ఆపరేషనే కాదు. ఆపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రజల్లోనికి వెళ్ళాలి. వాళ్ళను నమ్మున్నారు ప్రజలు, ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ తప్పంటే ప్రజలు నిన్ను నమ్మరు, వాళ్ళనే నమ్ముతారు. కనుక నువ్వేం చేయాలి, అతి జాగ్రత్తగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. మీ ప్రాంతాలకు వెళ్ళాలి, వాళ్ళని ఏమనకుండానే ఏది వాస్తవం నువ్వే సభగా పెట్టాలి, 10 మందిని పిలవాలి, కూర్చోబెట్టాలి, లేఖనాలను చూపించాలి, వాళ్ళ చేత బైబుల్ తెరిపించాలి, ఇది వాస్తవం అని చెప్పాలి. మన వాళ్ళు వెళ్ళిపోయి సువార్త కార్యక్రమాలు ఏం చేపట్టరు, ఒకటే పని, ఇక్కడ నేర్చుకున్నది అక్కడ వెళ్ళిపోయి పాస్టర్ మీద పడ్డాం. నువ్వు చెప్పే తప్పు అది కాదు, మీరు వాళ్ళ తప్పనొద్దు. ఊర్లో అందరికీ కరపత్రాలు పంచండి, ఇదిగో సభందరూ రమ్మనండి, కూర్చోబెట్టండి, టైటిల్ ఇదని చెప్పండి, వాళ్ళే బైబుల్ తీయమనండి, మీరు బైబుల్ తీయండి, ఇలా ఉంది ఆలోచింపచేయండి. వాళ్ళ తప్పని చెప్పవలసిన అవసరం లేదు, అనవసరంగా నోరు జారి వాళ్ళని నమ్మున్నారు కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడంటే అందరూ నిజం తెలిసిన వాళ్ళు కనుక మేము మాట్లాడతాం, కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళిపోయి మీ తప్పు మీ తప్పు మీ తప్పు అంటే నీదే తప్పు పో అంటారు. జాగ్రత్తగా ప్రవేశించాలి, జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా సత్యాన్ని సమాజంలో స్థాపించాలి. ప్రార్థన చేసుకుందాం.